డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ రామ రాజేష్ గారు ఆంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే ఇప్పుడు ఎవ్రీ పర్సన్కి ఒక స్టూడెంట్ విషయం తీసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ సక్సెస్ గురించి అండ్ మీన్ వాళ్ళ గోల్ వాళ్ళకంటే ఒక గోల్ ఉంటుంది నేను ఇది చదవాలి లేకపోతే ఫ్యూచర్లో ఈ పొజిషన్లో ఉండాలి ఈ జాబ్ చేయాలి లేకపోతే ఈ బిజినెస్ చేయాలన్న థాట్తో ఉంటారు వాళ్ళు ఆ థాట్స్ తగ్గట్టు వాళ్ళ జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఒక రూట్ మ్యాప్ చూపిస్తారు వాళ్ళకి అలానే ఒక పర్సన్కి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక రూట్ మ్యాప్ ఏమైనా ఉందా మేము ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరు అన్నట్లు మనకి మ్యారేజ్కి ముందు కానీ లేదా చదువుకునే జాబ్ లో గానీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది అదే మనీ పాయింట్ కి వచ్చేటప్పటికి ఎక్కడ క్లారిటీ ఉండదు అంటే సడన్ గా జీతం రాగానే ఏం చేయాలో తెలియదు సో ఆ యంగ్స్టర్స్ అందరూ ఏంటి అక్కర్లేని వాటికన్నీ అలవాటు పడిపోతా ఉంటారు ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు డబ్బులు వస్తుంటాయి ఎక్కడ పెట్టాలో తెలియదు సో ఎవరు ఏం చెప్తే అక్కడ పెడతా ఉంటారు సో వీటికి కూడా ఫైనాన్షియల్ రూల్స్ అని కొన్ని ఉంటాయన్నమాట వీటిని కనుక పర్ఫెక్ట్గా మనం ఫాలో అవ్వగలిగితే ఆర్ అట్లీస్ట్ ఫాలో అవడానికి ట్రై చేసినా కూడా ఫ్యూచర్లోని ఫైనాన్షియల్గా ఎలాంటి ట్రబుల్స్ లేకుండా మనం సాఫీగా సాగలం అంటే అట్లీస్ట్ మనం తీసుకున్న డెసిషన్స్ మనీ రిలేటెడ్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటామో వాటిని మనం కరెక్ట్గా తీసుకోగలుగుతాం సో దాంట్లో ఒక 5 ఇంపార్టెంట్ రూల్స్ అందరికీ తెలియాలి వాటిని వల్ల నేను చెప్తానన్నమాట సో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే రూల్ నెంబర్ 72 నెంబర్తోని మనకు వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేస్తే ఎన్ని ఇయర్స్ లోపు మన డబ్బులు డబుల్ అవుతాయి అని తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ అంటే ఇప్పుడు 7% వేసుకుందాం యావరేజ్గా సో 72 డివైడెడ్ బై 7 వేసుకుంటే 10 years పడుతుంది 10 point something ఉంటుంది కదా అంటే మన డబ్బులు ఎఫ్డీలో వేసుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంది అది మీరు ఎఫ్డీలో వేసుకున్నారంటే అది 2 lakhs అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది 10 years పడుతుంది సో అలాగా మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎన్ని ఇయర్స్లో మన మనీ డబుల్ అవుతుందో దాన్ని బట్టి మనం చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇళ్లలో పెడతాం రియల్ ఎస్టేట్లో పెడతాం సో మనకి తెలీదు అది ఎన్ని ఇయర్స్ లో డబుల్ అవుతుంది అనేసి సో అంటే దాని రిటర్న్ మనకి తెలీదు అది తెలుసుకోవాలంటే ఈ నెంబర్ మనకి క్లియర్ గా తెలియాలి అండ్ సెకండ్ థింగ్ మ్యూచువల్ ఫండ్స్ లోనే పెడదాం అనుకుందాం మ్యూచువల్ ఫండ్స్ లో 12% రిటర్న్ వస్తుంది అనుకుందాం 12% వస్తుంది అని సో 72/12 ఈ 6 years లో డబుల్ అవుతుంది సో అలాగా ఎన్ని ఇయర్స్లో మీ మనీ డబుల్ అవుతుందని ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోగలరు కదా ఇప్పుడు నాకు ఫ్యూచర్లో ఈ డబ్బులు కావాలి అంటే నేను ఎందులో పెట్టుకుంటే నాకు ఆ డబ్బులు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అన్నది సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రూల్ అండ్ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ ఐ వాంట్ టు టెల్ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను 50-30-20 అంటే మనకు వచ్చే శాలరీని 50% శాలరీ మన నిత్య అవసరాలకి ఏవైతే ఇంట్లో ఉన్న కూరగాయలు కానీ సామాన్లు కానీ ఎడ్యుకేషన్ ఫీజులు కానీ ఇవన్నిటికీ 50% శాలరీ పెట్టుకోవాలి 30% మన కోరికలకి సో కోరికలు అన్నీ చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు 30% మనం ఈఎంఐస్కి అంటే ఏమైనా ఈఎంఐస్ కానీ లేకపోతే ఏమైనా కోరికలు కానీ నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాం మన ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం వీటన్నిటికీ పెట్టుకోవచ్చు ఏమైనా కొనుక్కోవాలన్నా ఏదైనా కూడా నెక్స్ట్ 20% వచ్చేటప్పటికి సేవింగ్స్ సో కంపల్సరీగా మీ శాలరీలో వచ్చిన అమౌంట్లో 20% సేవింగ్స్కి వెళ్ళిపోవాలి సో ఈ రూల్కి నేను చిన్న ట్విస్ట్ ఏం చెప్తానంటే 20, 50 and 30 అంటారనమాట సో ఫస్ట్ థింగ్ 20% మీకు జీతం రాగానే అది వెళ్ళిపోవాలి ఫ్యూచర్ అది కూడా సేవింగ్స్ని కూడా మనం ఏమనుకోవాలి ఫ్యూచర్లో అవే ఎక్స్పెన్సెస్కి నేను ఇప్పటి నుంచే ఈఎంఐ కట్టుకుంటున్నాను అనుకోండి అది సేవింగ్ అనుకుంటే అవసరానికి గుర్తు వస్తుంది అది ఆల్రెడీ నేను స్పెండ్ చేసేస్తున్నాను అనుకుంటే నాకు దాన్ని గుర్తుకు రాదు కదా అది పెరుగుతున్నా నేను దాన్ని తీయను సో ఫస్ట్ 20% మనకు వచ్చే శాలరీలో ఫస్ట్ 20% సేవింగ్స్కి వెళ్ళిపోవాలి ఆ తర్వాత మిగిలిన దాంట్లోని 50% మన అవసరాలకు వెళ్ళాలి ఏంటైతే అవసరాలు ఉంటాయో బియాండ్ అట్ ఏమైనా మిగిలితే అప్పుడు మన ఆర్బాటాలకి మన వాంట్స్కి ఆర్ ఈఎంఐస్కి వాటి ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే మన శాలరీని బాగా యూజ్ చేసుకోగలుగుతాం అది శాలరీ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఏదైనా కూడా అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేటప్పటికి రూల్ ఆఫ్ 25 అంటే ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్కి డబ్బులు దాచుకోవాలని అందరూ చెప్తాం ఎంత దాచుకోవాలి ఎవరికి తెలీదు సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఇప్పుడు మీ ఆనియన్ ఇన్కమ్ ఎంత వస్తుందో దాన్ని ఇంటూ 25 టైమ్స్ చేసినప్పుడు దాన్ని రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ కోసం మనం దాచుకోవాల్సిన అమౌంట్ సేమ్ అమౌంట్ మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నాకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉండాలి? 10 lakhs into 25. So 25 lakhs coverage unna naku okay. So ala na family 25 years paatu em problem lekunda survive avagalaru. Konni saarlu entante ekkuva teesukomani cheptaru, konni saarlu takku coverage teeskuntam. Ala avakunda undali ante manaku aa number teliyali, rule of 25. Mana expenses kuda ippudunna expenses మనం 25 times పెరుగుతాయి ఫ్యూచర్లో. సో దాని ప్రకారంగా కూడా మనం రిటైర్మెంట్కి ఎంత దాచుకోవాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. And rule number 4 ఇదేంటి అంటే 3 times of your annual income for buying a house. ఒక హౌస్ కొనుక్కోవాలంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని ఇంటూ 3 times చేసినప్పుడే మనం హౌస్ కొనుక్కోగలగాలి. సేమ్ ఇప్పుడు నాకు 10 లక్షలు సంవత్సరానికి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు 10 lakhs నాకు సంవత్సరానికి వచ్చినప్పుడు ఇంటూ 3 times అంటే 30 lakhsకి మించి నేను ఇల్లు కొనుక్కోకూడదు. కొనుక్కుంటే నాకు ఈఎంఐస్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, నా మీద బర్డెన్ పడుతుంది. ఇల్లు తీసుకునేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సమ్ టైమ్స్ ఆ ఇల్లు తీసుకున్నప్పుడు దాని మీద నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు తీసుకుంటున్నాను, నాకు 30 lakhsకి వచ్చింది అనుకో, దాని మీద ఒక 5,000 రెంట్ వస్తుంది అనుకో, అప్పుడు నేను కొంచెం ఎక్కువ పెట్టినా పర్వాలేదు. నాకు ఎలాంటి ఇన్కమ్ లేకుండా నేను ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నప్పుడు 3 times మన శాలరీ ఉన్న వాళ్ళే అంటే ఆ లెవెల్లో తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 20 lakhs సంవత్సరానికి వస్తుంది అనుకో, నేను 60 lakhs వరకు ఇల్లు తీసుకోవచ్చు. లేదా నేను ఎక్కువ దాయడం మొదలుపెట్టి అప్పుడు ఇల్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఈక్విటీ. ఇప్పుడు విపరీతంగా చూస్తున్నాను. ఈవెన్ నేను మొన్న న్యూస్ పేపర్లో చూసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎఫ్ఎన్ఓ ట్రాన్సాక్షన్స్లోని హైయెస్ట్ లాసెస్ జరిగింది ఆంధ్ర అండ్ తెలంగాణలోనే. అంటే స్టాక్ మార్కెట్లో అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు జనాలు. సో వీళ్ళందరికీ తెలియని ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే రూల్ ఆఫ్ ఈక్విటీ అన్నమాట. అంటే మన ఏజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ ఒక 30 years అంటే 100 - 30 70% మాత్రమే నేను ఈక్విటీలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఒక 40-45 years వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా డబ్బులు కావాలి, అప్పులు ఎక్కువైపోతున్నాయని వాళ్ళు ఇలాంటి ట్రేడింగ్ వాటిలో పెట్టుకుంటున్నారు. కాదు, మీ ఏజ్కి తగినట్టుగానే మీ ఇన్కమ్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. సో మనం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేటప్పుడు ఓన్లీ మన మొత్తం శాలరీ కాదు, నేను 50sలో ఉంటే ఎంత పెట్టాలి? ఓన్లీ 50% నేను ఈక్విటీలో పెట్టుకోవాలి. అదే నేను 60sకి వచ్చేస్తే 40%. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన రిస్క్ని మనం మినిమైజ్ చేసుకుంటున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట మన ఏజ్ కూడా. ఇలా మనం చేసుకోగలిగితే మనం ఈక్విటీలో వచ్చే రిస్క్ని కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, బాగున్నాయి మ్యామ్ ఈ 5 rules అని. అండ్ ఈక్విటీ మార్కెట్లో చూసుకుంటే ఎక్కువగా ఉండేది యూతే మ్యామ్. అవును, వాళ్ళు వచ్చిన శాలరీ ప్రతి అవసరం అయితే అప్పులు చేసి కూడా పెడుతున్నారు, అందులో ఇన్వెస్ట్మెంట్స్ కానీ నష్టపోతున్నారు. ఈ రూట్ మ్యాప్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను జనాలు ప్రతి ఒక్కరిని. అండ్ మీరు అన్నది కరెక్ట్ చెప్పిన విషయం. ఇప్పుడు మన రిటైర్మెంట్కి ఎంత అమౌంట్ కావాలో కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అన్నారు, చూసావా? ఇన్ఫ్లేషన్ అది ఫ్యూచర్లో ఎంత పెరుగుతుందన్న అది ఐడియా లేదు. అవును, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.